శయనీ ఏకాదశి వ్రత కథ. ఒకనాడు ధర్మరాజైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుల వారితో, హే పరమాత్మ, ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని ఏమంటారు? ఆ ఏకాదశి విశిష్టతను దయచేసి చెప్పండి అని అడుగగా శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పాను. హే రాజన్, ఇదే ప్రశ్నను దేవఋషి నారదుడు చతుర్ముఖ బ్రహ్మను అడగగా బ్రహ్మ ఈ విధముగా చెప్పారు. హే నారద, నీవు కలియుగములోని జీవులను ఉద్ధరించడానికి చక్కటి ప్రశ్న వేశావు. ఏకాదశి వ్రతము అన్ని వ్రతములలో శ్రేష్టమైనది. ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పద్మ ఏకాదశి మరియు దేవశయని ఏకాదశి అంటారు. ఈ వ్రతం వలన సమస్త పాపములు నశిస్తాయి. ఈ వ్రతం ఆచరిస్తే విష్ణువు ఎంతో సంతోషిస్తాడు. నీకు ఒక పురాణ కథ చెబుతాను, శ్రద్ధగా విను. సూర్యవంశానికి చెందిన మాందాత అనే రాజు ఉండేవాడు. ఆ మాందాత రాజు సత్యవాది, మహాప్రతాపి మరియు చక్రవర్తి. అతను తన ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ఆ రాజ్యంలో ప్రజలందరూ ధనధాన్యములతో సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. అతని రాజ్యంలో ఎన్నడూ కరువు అనే మాటే ఉండేది కాదు. అలాంటిది ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. దాంతో ప్రజలందరూ అన్నం లేక ఎంతో బాధతో అలమటించారు. రాజ్యంలో యజ్ఞములు నిలిచిపోయాయి. ప్రజలందరూ మాందాత రాజు వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు. హే రాజా, సమస్త సృష్టికి మూల కారణం వర్షం. అలాంటిది వర్షాలు లేక తీవ్ర కరువు వచ్చింది. ఈ కరువు వలనే ప్రజలు చనిపోతున్నారు. హే రాజన్, ఈ కరువు నుండి బయటపడే ఉపాయం ఏమైనా చెప్పండి అన్నారు. అది విని మాందాత, మీరు నిజమే చెప్తున్నారు. వర్షాలు పడకపోవటం వల్లనే మీకు ఈ కష్టాలు వచ్చాయి. నేనేం పాపం చేశాను? రాజ్యంలో ఈ పరిస్థితి వచ్చింది. రాజు ఏమైనా పాపం చేస్తేనే రాజ్యంలో కరువు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేను నిజమే చెప్తున్నాను. నాకు తెలిసి నేను ఏ పాపము చేయలేదు. మీ బాధలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని దైవ ప్రార్థన చేసుకుని కొంతమంది ముఖ్య వ్యక్తులను తీసుకుని అడవికి బయలుదేరాడు మాందాత. సమస్య పరిష్కారం కోసం ఋషుల ఆశ్రమాలన్నిటికీ తిరుగుతూ బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి ఆంగిరస ఋషి ఆశ్రమం చేరుకున్నాడు. అదే సమయంలో అంగిరస ఋషి తన కాలకృత్యములు తీర్చుకుని ఉండగా మాందాతరాజు అంగిరస ఋషి ముందు ప్రణామం చేశాడు. అంగిరసముని మాందాత మహారాజును ఆశీర్వదించి, హే రాజన్, మీరు ఈ ప్రదేశమునకు ఎందువల్ల వచ్చారు? మీ గురించి వివరించండి అని కోరగా అందుకు మాందాత, హే మునివర్య, నా రాజ్యంలో 3 సంవత్సరముల నుండి వర్షములు పడటలేదు. తీవ్రమైన కరువు వచ్చినది. ప్రజలకు తిండి లేక అల్లాడుతున్నారు. రాజు చేసిన పాపముల వల్లనే ప్రజలకు కష్టాలు వస్తాయని శాస్త్రములలో కూడా ఉంది కదా. కానీ నాకు తెలిసి నేను ఏ పాపము చేయలేదు. ధర్మయుక్తంగానే పరిపాలిస్తున్నాను. మరి ఈ కరువు ఎందుకు వచ్చిందో దయచేసి వివరించండి. ఈ సమస్య పరిష్కారం కోసమే నేను మీ వద్దకు వచ్చాను అన్నాడు. అది విని అంగిరస ఋషి, హే రాజన్, సత్యయుగం అన్ని యుగములలోకి శ్రేష్టమైనది. సత్యయుగములో ధర్మము 4 పాదములతో నడుస్తుంది. అటువంటి ఈ సత్యయుగంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తపస్సు చేయడానికి, వేదాలు చదవడానికి అర్హత ఉంది. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. ఈ దోషం వలనే మీ రాజ్యంలో వర్షాలు పడటం లేదు. కావున మీరు ప్రజాక్షేమం కోరేవారైతే ఆ శూద్రుణ్ణి చంపేయండి అన్నారు. అందుకు మాందాత మహారాజు, హే మునివర్య, ఆ పాపపుణ్యం ఎరుగని నిరపరాధి శూద్రుణ్ణి నేను చంపలేను. మీరు నా పైన దయవుంచి ఈ దోషం నుండి బయటపడడానికి వేరే ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆంగిరస ఋషి, అలాగైతే ఓ రాజా, ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని పద్మ ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి రోజు విధిపూర్వకంగా ఏకాదశి వ్రతం ఆచరించు. ఈ వ్రత మహిమ వలన నీ రాజ్యంలో వర్షాలు కురుస్తాయి. ఇక నీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ ఏకాదశి వ్రతం వలన సిద్ధులు కలిగి ఉపద్రవాలు శాంతిస్తాయి. అది విని మాందాత మహారాజు తన రాజ్యమునకు తిరిగి వెళ్లి శాస్త్ర ప్రకారం పద్మ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో వర్షాలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. విన్నావుగా ధర్మరాజా, శయనీ ఏకాదశి వ్రత మహిమ. ఈ వ్రతం వలన విష్ణు భగవానుడు సంతోషిస్తాడు. ఈ వ్రతం మనుషులకు మోక్షం ప్రసాదిస్తుంది. అందువల్లనే ప్రతి మానవుడు ఈ వ్రతం ఆచరించాలి. చాతుర్మాసం కూడా ఈ ఏకాదశి నుండే ప్రారంభం అవుతుంది. చాతుర్మాసం వ్రతం ఆచరించేవారు ఈ వ్రతం నుండే తమ చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.